నమస్తే, నా పేరు సంతోష్ నాయక్, వార్తా రిపోర్టర్, పటాంజలి కాన్స్టెన్సీ. మిత్రులారా, మీకు అందరు తెలిసిన విషయమే, గత 5 రోజుల కింద పటాంజలి ఎమ్మెల్యే గుడమ్మ మైపాలెడ్డి నన్ను దూషించిన విధానము దేశ ప్రజలందరూ చూసిన సంగతి తెలిసిందే. నేను రాసిన వార్తలో ఎక్కడ ఒక తప్పు చూపించినా నేను దానికి ఏకోపిస్తాను. నా వార్త నిజమని చెప్పి 4 డిపార్ట్మెంట్లు మొన్న మొత్తము పటాంజలి జాతీయ రహదారి పైన అంతా డెమోలిషన్ చేయడం జరిగింది. దాదాపు 500 ఎంక్రోచ్మెంట్స్ 4 డిపార్ట్మెంట్ కలిసి, నేషనల్ హైవే అథారిటీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో దాదాపు 500 ఎంక్రోచ్మెంట్ తీసేయడం జరిగింది. నేను రాసిన వార్త వాస్తవం కాబట్టి జరిగింది. నేను వాస్తవాలను వెలికితీస్తే నా మీద ఇంత నిందలు, ఇంత దౌర్జన్యంగా ఒక ఎస్సీ ఎస్టీ బిడ్డనని చూడకుండా నన్ను ఎమ్మెల్యే దూషించిన విధానము మొత్తం దేశవ్యాప్తంగా అందరు చూసిన విషయము. ఇంకోటి, బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హక్కులు ఏమైనా ఇచ్చారు, ఎవరైనా ఎస్సీ ఎస్టీ బిడ్డలకు ఏమైనా అన్యాయం జరిగితే మాకు ఒక చట్టం కల్పించి ఆ చట్టం ద్వారా మాకు న్యాయం చేసే విధానము. కానీ ఆ కాన్స్టిట్యూషన్స్ లో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యి 5 రోజులు అవుతుంది. ఇప్పుడు వరకు కనీసం ఎమ్మెల్యేని ఇంకా అరెస్ట్ చేయలేరు. ఆయన ఎమ్మెల్యే వల్ల నాకు ప్రాణహాని ఉంది, నాకు నా కుటుంబానికి. ఇంకేం లాభం? ఇంకా ఎఫ్ఐఆర్ చేసి ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఏం లాభం? 5 రోజులు అవుతుంది, ఇప్పుడు దాకా చర్య లేదు, ఏం లేదు, ఇంకా అరెస్ట్ చేయలేరు. నేను మాత్రం హైకోర్టును అప్రోచ్ అవుతున్నా, రిట్ పిటిషన్ వేస్తున్నా, అన్న ద్వారా నేను రిట్ పిటిషన్ వేస్తున్నా, కంపల్సరీ మైపాలెడ్డిని అరెస్ట్ చేయాలి అని చెప్పి నా డిమాండ్ చేస్తున్నా. మైపాలెడ్డి సాబ్ పైన కేసు అయింది. భీమిరెడ్డి సాబ్ కేసు చేశారు, ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, డిఎస్పి. ఇంపార్షల్గా నాకు న్యాయం చేయాలి, ఇంపార్షల్గా ఇమీడియట్గా చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. డీజీపీ గారు కూడా నేను చేతి దండం పెట్టుకుంటాను. సార్, మీకు మీ పోలీసు వ్యవస్థకే ఆయన సవాల్ విసి విసిరిండు. ఎస్పీకి చెప్పుకో, డీజీపీ చెప్పుకో అని చెప్పి సవాల్ విసిరిండు సార్. అంత దౌర్జన్యం, అంత రౌడీజం ఏంది సార్? మీ ఇప్పుడు బాధ్యత ఆయన ఒప్పుకున్నాడు. నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి ఆయనే ఒప్పుకున్నాడు, నేనే తిట్టాను, నేనే చెప్పానని ఆయన ఒప్పుకున్నాడు. ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి. నేను బాధ్యత నా ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. నేను వాయిస్ రికార్డు కూడా ప్రింటర్లో వేసి ఇచ్చాను. ఇంకోటి, వాళ్ళు నా ఇంటి పైన ట్రెస్ పాస్ చేసిన వీడియోస్ కూడా ఇచ్చాను. ఎవ్రీథింగ్ ఈజ్ మొత్తం ఎవ్రీ ఎవిడెన్స్, పిన్ పాయింట్ ఎవిడెన్స్ అన్ని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కాలయాపన చేసి ఇంకా అరెస్ట్కి ఎందుకు ఇంత టైం తీసుకుంటారు అనేది నాకు కొంచెం ఆందోళన ఉంది, నాకు కొంచెం భయంగా ఉంది. నా మీద అటాక్ ఇట్ అయ్యడం జరిగి, నా మీద నాకు కానీ నా కుటుంబానికి కానీ నా ప్రాపర్టీస్ మీద కానీ ఏమైనా ఇది జరిగితే కంపల్సరీ దాని బాధ్యత మైపాలెడ్డే వహించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అన్న మిత్రుడు సంతోష్ నాయక్ ఈరోజు అప్రోచ్ చేయరు మనల్ని. అన్న వాదన ఏంటంటే, అన్న ఎస్ఎస్టీ నన్ను దూషణం చేసింది అని చెప్పినాడు. సో ఆడియో నేను కూడా విన్నా. సో విన్న తర్వాత ఇక మరి దానిలో ఏదో కొంచెం ఉందంటే, సబ్స్టెన్స్ ఉందంటే కదా ఎఫ్ఐఆర్ చేస్తారు కదా. ఎఫ్ఐఆర్ చేశారు కాబట్టి ఆల్రెడీ డిఎస్పీ గారితో మాట్లాడిన, భీమిరెడ్డి గారితో మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారంటే, ప్రిలిమినరీ ఎంక్వైరీ నడుస్తున్నది సార్, మేము యాక్షన్ తీసుకుంటాము, ఎట్లయితే ఉన్నదో చేస్తామన్నారు. మరి ఎస్ఎస్టీ యాక్ట్ పరంగా అయితే అన్డిస్పెక్టెడ్ బెయిల్ ఉండదు. డిస్పెక్టెడ్ బెయిల్ 438 సిఆర్పిసి గారి అయితే బెయిల్ చేసుకుంటాము, ఆ బెయిల్ ఉండదు. లోవర్ కోర్టులో కానీ, డిస్ట్రిక్ట్ కోర్టులో కానీ, లేకుంటే హైకోర్టులో కానీ. మరి ఏ విధంగా మరి వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు? ఈరోజు బ్రదర్ నా దగ్గరికి వస్తే సంతోష్ నాయక్ గారు, సో దాని తగ్గట్టు హైకోర్టులో పిటిషన్ వేద్దామని అనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించిన పిటిషన్ వేసి, ఎందుకంటే బడుగు వాళ్ళకి, బలహీన వర్గాలకు సంబంధించి దేవుడు లాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొన్ని మనకి రాజ్యాంగంలో కానీ లేదా తర్వాత ఎస్సీ యాక్ట్ ద్వారా కానీ కొంతమంది హక్కులు ఇవ్వడం జరిగింది. హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉన్నది. సో దాని తగ్గట్టు హైకోర్టులో మనం పిటిషన్ వేయడం జరుగుతుంది. పిటిషన్ వేసి హైకోర్టు వాళ్ళు మనకి ఏం చేస్తారనేది, లేకపోతే ఏ విధంగా డైరెక్ట్ చేస్తారనేది మనం వేయించుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.